హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే ఉండని బెల్ ఎన్ ఐకాను ఆన్లైన్ నోటిఫికేషన్ క్లిక్ చేయడం వల్ల మన ఛానల్లో పెట్టిన ఎవ్రీ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపం రావడం అనేది జరుగుతుందండి సో ఈ వీడియోలో మనం డిసీజెస్ గురించి ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి అది ఎస్ఐ కానిస్టేబుల్ ఆ రైల్వేసా ఎస్ఎస్సా ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే మనకి డిసీజెస్ నుంచి పక్కా ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది అయితే ఒక్కొక్కసారి ఏం అడుతారంటే ఆ డిసీజు దేనికి సంబంధించింది అది వైరసా బ్యాక్టీరియా ఫంగయ్యా అని చెప్పేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కడవడం అనేది జరుగుతుంది సో మనం నేర్చుకుంటాం కానీ ఇవన్నీ లోపు మనకి ఎగ్జామ్లకు వెళ్ళగానే ఇది వైరసా బ్యాక్టీరియా రికగ్నైజ్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది సో ఈ వీడియోలో మనం బ్యాక్టీరియల్ డిసీజెస్కి జస్ట్ అండ్ స్మాల్ అండ్ ఈజీ ట్రిక్ అది కనుక గుర్తుంటే మీరు అది ఎక్కడ ఇచ్చినా సరే అది బ్యాక్టీరియల్ డిసీజ్ అనేది గుర్తుపట్టే విధంగా ఆ షార్ట్ ట్రిక్ అని ఉండడం చూ జరుగుతుంది సో ఆ షార్ట్ ట్రిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం అండి రైట్ చూడండి ఇక్కడ మీకు ఒకే ఒక షార్ట్ ట్రిక్ అండి బ్యాక్టీరియా డిసీజెస్ ఏంటిదండి ఇచ్చిన క్వశ్చన్లల్లో మనకి కింద ఆప్షన్స్లో ఇచ్చి ఏది కింద బ్యాక్టీరియా సంబంధించిన వ్యాధి అని చెప్పేసి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుందండి రైల్వేలు అయితే ప్రీవియస్ క్వశ్చన్లు మీరు చూడండి చాలా క్వశ్చన్స్లో కూడా ఆ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది సో ఇక్కడ ట్రిక్ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు టూ గోల్డ్ పొటాటో చిప్స్ అయిపోయింది ఈ ఈ యొక్క లైన్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే టూ గోల్డ్ పొటాటో చిప్స్ అంటే బ్యాక్టీరియా డిసీజెస్ని మనం ఐడెంటిఫై చేయడం కోసం షార్ట్ ట్రిక్ ఏంటిది టూ గోల్డ్ పొటాటో చిప్స్ రైట్ ఇందులో నేను హైలైట్ చేసిన లెటర్స్ మీరు గుర్తుపెట్టుకోండి వాటిని ఏ డిసీజ్ అని పిలుస్తామో ఇప్పుడు క్లియర్గా చూద్దాం ఓకేనా అండి సింగిల్ లైన్ టూ గోల్డ్ పొటాటో చిప్స్ పొటాటో చిప్స్ చాలా మందికి ఐడియా ఉంటుంది ఆలు చిప్స్ ఉంటాయి కానీ చాలామంది ఫేవరెట్ కూడా ఓకేనా రైట్ అవి టూ గోల్డ్ పొటాటో చిప్స్ అంటే గోల్డ్ కలర్ ఉన్న ఒక రెండు పొటాటో చిప్స్ అంతే టూ గోల్డ్ పొటాటో చిప్స్ రైట్ ఇప్పుడు మనం హైలైట్ చేసిన ఆ లెటర్స్కి మనకున్న డిసీజెస్ ఏంటో చూద్దాం ఓకేనా అండి రైట్ అయితే మీరు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది దాని తెలుగులో ఏమంటారు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ మీరు గుర్తుపెట్టుకునేటప్పుడు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకుంటే ఈ షార్ట్ ట్రిక్ అనేది ఈజీగా ఉంటుంది ఓకేనా రైట్ చూడండి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటిది టీ ఉన్నది కదా ఇందులో టీ ఉన్నది అంటే ఏంటిది టెటానస్ టెటానస్ అనే డిసీజ్ దేనికి సంబంధించింది బ్యాక్టీరియాకి సంబంధించింది వెంటనే గుర్తుకు రావాలి ఓకేనా టేటానస్ని తెలుగులో ఏమంటామంటే ధనుర్వాతం అంటామండి సో నేను ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ రెండు చెప్పడానికి గల కారణం ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళకి ధనుర్వాతం మాత్రం ఐడియా అనే ఐడియా అనేది ఉండడం జరుగుతుంది టేటానస్ అంటే ఐడియా ఉంటుంది సో ఈ షార్ట్రిక్ అనేది మీరు ఇంగ్లీష్ కూడా పెట్టుకోవడం వల్ల షార్ట్ ట్రిక్ గుర్తుంటుంది తెలుగు మీడియం వాళ్ళకు కూడా అర్థం ఉంటుంది అందువల్ల నేను తెలుగు ఇంగ్లీష్ రెండు ఇట్లా చెప్పడం అనేది జరుగుతుంది ఓకేనా రైట్ ఇందులో టీ అంటే ఏంటిది టేటానస్ టేటానస్ అంటే ఏంటి తెలుగులో ధనుర్వాతం అంటాం ఓకేనా అండి రైట్ నెక్స్ట్ వచ్చేది చూడండి ఊఫింగ్ కాఫ్ ఊఫింగ్ కాఫ్ని మనం తెలుగులో ఏమంటామంటే కోరింత దగ్గు అంటాం డబుల్ అంటే ఏంటిది ఊఫింగ్ కాఫ్ టీ డబల్ ఓలా డబల్ అంటే ఏంటిదండి ఊఫింగ్ కాఫ్ ఊఫింగ్ కాఫ్ని మనం తెలుగులో ఏమంటాం కోరింత దగ్గు అనడం అనేది జరుగుతుంది నెక్స్ట్ జీ జీ వచ్చేసి చూడండి ఇక్కడ జీ లెటర్కి వచ్చేసి మనకి గనేరియా ఏంటిదండి తెలుగులో కూడా దాన్ని గనేరియా అనడం అనేది జరుగుతుంది జీ అంటే ఎవరు గనేరియా నెక్స్ట్ ఎల్ ఎల్ అంటే లెప్రసీ లెప్రసీ అంటే ఏంటండి కుష్టు వ్యాధి ఎల్లుగో ఇక్కడ ఎల్ వచ్చేసి లెప్రసీ లెప్రస్ అంటే ఏమంటాం మనం కుష్టి వ్యాధిని లెప్రస్ అనడం జరుగుతుంది ఓకేనండి రైట్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి డి డి అంటే డిప్తీరియా అండ్ డిసెంట్రీ ఇగో చూడండి ఇక్కడ ఉంది కదా డి అనేది ఇక్కడ ఉంది కదా డి డి అంటే ఏంటిది డిప్తీరియా అండ్ డిసెంట్రీ డిసెంట్రీ అంటే విరోచనాలు అంటామండి మనం సో డిప్తీరియా డిసెంట్రీ ఈ రెండు కూడా బ్యాక్టీరియల్ డిసీజెసే ఇది ఒక్కడే డబల్ వస్తుందని గుర్తుపెట్టుకోండి డిసెంట్రీ అండ్ డిప్తీరియా ఈ రెండు కూడా బ్యాక్టీరియల్ డిసీజెస్ మాత్రమే ఓకేనా రైట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముంది పిఎన్ఏ లెటర్ ఉంది సో ఆ పిఎన్ఏ లెటర్కి ఏముంటుంది ప్లేగు ఉంటుంది అంతే కదండి చూడండి ప్లేగు పి అంటే ప్లేగు ఓకేనా రైట్ నెక్స్ట్ టీ అంటే టైపాయిడ్ టీ అంటే టుబర్కోలిసిస్ రెండు టీలు వస్తాయండి ఇగో ఇక్కడ చూడండి కన్ఫ్యూజన్ ఏం లేదు ఇగో రెండు టీలు వస్తాయి పొటాటోలా రెండు టీలు ఉంటాయి కదా ఫస్ట్ టీ వచ్చేసి టైపాయిడ్ రెండు టీ వచ్చేసి టుబర్కోలిసిస్ మీరు ఎలా గుర్తుపెట్టుకున్నా పర్లేదు కానీ టైఫాయిడ్ టుబర్కోలసిస్ రెండు కూడా మనకి బ్యాక్టీరియల్ డిసీజెస్ దట్స్ వాట్ మనకు అది ఒక కన్వే అయితే చాలు ఓకేనండి రైట్ నెక్స్ట్ సిఎస్ ఉంది కదా సిఎస్కి ఏంటో చూద్దాం సి అంటే కలరా 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 సి అంటే కలరా ఎస్ అంటే సిఫిలిస్ సిప్లీస్ ఓకేనా అండి సో ఈ సిప్లీస్ గురించి చాలాసార్లు అడగడం జరిగిందండి ఇది బ్యాక్టీరియానా వైరస్ అని చెప్పేసి ఇది అనేది ఎస్తనే సిప్లీస్ అనేది బ్యాక్టీరియాకి సంబంధించిందండి ఇవి వీటిని ఏ వీటి యొక్క డిసీజెస్కి ఒక సిమ్టమ్స్ ఏంటిది వీటి అనేది మనం రెగ్యులర్ రెగ్యులర్ క్లాస్లలాగా చెప్పుకుంటాం కానీ ఈ షార్ట్రిక్ అనేది గుర్తుంచుకోవడం వల్ల మనకి ఎగ్జామినేషన్లు అనేది మర్చిపోకుండా ఉంటామండి ఐ హోప్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఏం లేదండి ఒకటే టూ గోల్డ్ పొటాటో చిప్స్ అయిపోయింది ఈ ఒక్కోడు కనుక మీరు గుర్తు గుర్తుంచుకున్నట్టయితే మనకి డిప్ బ్యాక్టీరియాలు ఏ ఎటువంటి మ్యాక్సిమం అన్ని డిసీజెస్ కూడా కవర్ చేసామండి సో ఫస్ట్ మళ్ళీ ఒకసారి చూద్దామండి టూ గోల్డ్ పొటాటో చిప్స్ టీ అంటే టెటానస్ డబల్ అంటే ఊఫింగ్ కాఫ్ జి అంటే గనేరియా ఎల్ అంటే లిప్రసీ డి అంటే డిప్తీరియా యాజ్ వెల్ యాజ్ డిసెంట్రీ పి అంటే ప్లేగు టీ అంటే టుబర్కోలిసిస్ లేదా టైఫాయిడ్ టీ అంటే టుబర్కోలిసిస్ లేదా టైఫాయిడ్ ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మన ఆర్డర్గా ఫస్ట్ టైఫాయిడ్ వచ్చింది కాబట్టి టీ అంటే టైఫాయిడ్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ టీ వచ్చేసి టుబర్కోలిసిస్ అని గుర్తుపెట్టుకోండి సి అంటే ఏమని చెప్పామండి మనం కలరా అని చెప్పుకున్నాం ఎస్ అంటే ఏంటంటే సిఫిలిస్ ఇంకోటి బొటిలిజం అని కూడా ఉంటుందండి ఇక్కడ నేను రాయలేదు కాకపోతే అది కూడా ఇంపార్టెంటే బొటిలిజం వచ్చేసి కూడా మనకి బ్యాక్టీరియా కిందికే రావడం జరుగుతుంది ఒకటి గుర్తు గుర్తుపెట్టుకోండి ఆ చాలా ఎగ్జామ్స్ అడగలేరు కాకపోతే గుర్తుపెట్టుకోండి బొటిలిజం బొటిలిజం వచ్చేసి కూడా మనకి బ్యాక్టీరియా కిందకే వస్తుందండి ఓకేనా ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి రైట్ ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను అండి ఈ షార్ట్ ట్రిక్ ఏం లేదు టూ గోల్డ్ పొటాటో చిప్స్ అయిపోయాయి ఒక్క లైన్ కనుక మీకు గుర్తున్నట్టయితే బ్యాక్టీరియాకి సంబంధించిన అన్ని డిసెస్ కూడా రావడం అనేది జరుగుతుందండి సో ఒక స్మాల్ అనౌన్స్మెంట్ అండి సో మన ఛానల్లో ఎన్సీఆర్టీ సైన్స్ షార్ట్ నోట్స్ అంటే సిక్స్త్ నుంచి టెన్త్ స్టాండర్డ్ వరకు ఎగ్జామ్ ఓరియంటెడ్గా షార్ట్ నోట్స్ అండి ఇది యాజ్టీస్గా ఉన్న అందులో ఉన్న బుక్లో కాపీ చేసిన కాదు ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఎలా అవసరం క్విక్ రివిజన్కి లేదంటే షార్ట్గా ఉండడం మేము ప్రిపేర్ చేయడం జరిగింది తెలుగు మీడియం ఉన్నది ఇంగ్లీష్ మీడియం ఉన్నది సో అదేవిధంగా హండ్రెడ్ ప్లస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ ఎన్సీఆర్టీ ప్రాబ్లమ్స్ అదేవిధంగా ఎగ్జామ్ ఓరియంటెడ్ యూజ్ అయ్యేది టెన్త్ స్టాండర్డ్ వరకు కూడా ఒక హండ్రెడ్ ప్లస్ ప్రాబ్లమ్స్ కవర్ చేయడం జరిగింది అండి వాటితో పాటుగా ఎక్స్క్లూజివ్గా బిట్స్ అనేది పీరియాడిక్ టేబుల్కి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మనకి జనరల్గా టెన్త్ స్టాండర్డ్ లెవెల్లో పీరియాడిక్ టేబుల్ చాలా బేసిక్స్ ఉంటాయి కానీ మనకి గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ లెవెల్ వెళ్ళేసరికల్లా మనకి బిట్స్ అనేది హై రేంజ్లో అడగడం జరుగుతుంది ఇంటర్మీడియట్ లైక్ డిగ్రీ లెవెల్ సో అందువల్ల స్టూడెంట్స్ లాస్ కావద్దు ఒకే ఒక ఉద్దేశంతో ఈ థీరీతో పాటుగా హండ్రెడ్ ప్లస్ బిట్స్ పీరియాడిక్ టేబుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ త్రీ పీడిఎఫ్లు కూడా మీకు తెలుగు మీడియం యాజ్ వెల్ ఆస్ ఇంగ్లీష్ మీడియం రెండు కూడా అవైలబుల్ ఉండడం అని జరుగుతుందండి సో ఎవరైతే ఒకవేళ తీసుకోవాలనుకుంటున్నారో చాలా చాలామంది తీసుకున్నారండి ప్రిపరేషన్ కూడా అవుతుంది మనం పెట్టిన వీడియోస్కి కింద కామెంట్స్ కూడా చూడండి వాళ్ళకి ఎలా ఉన్నది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి నచ్చినా లేదని కామెంట్ సెక్షన్లో కూడా చాలామంది ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరిగిందండి థ్యాంక్ యూ సో మచ్ మాక్సిమమ్ అందరూ కూడా పాజిటివ్ ఒపీనియన్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది సో ఒకవేళ మీరు శాంపుల్ పేపర్స్ కావాలన్నా నేను వీడియో అనేది పెట్టడం అనేది జరిగింది ఓకేనండి సో ఎవరైతే ఈ నోట్స్ తీసుకోవాలనుకుంటున్నారో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం హండ్రెడ్ రూపీస్ అండి ఈ నోట్స్కి సో తీసుకోవాలనుకుంటున్న వారు ఈ నెంబర్ ఉంది కదండి త్రిపుల్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ సిక్స్ త్రీ వన్ టూ అనే నెంబర్కి హండ్రెడ్ రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏదైనా సరే మీరు పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ వచ్చేసి డేట్ విత్ టైం అండి సో డేట్ విత్ టైమ్ కనిపించే విధంగా స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబరు ట్రిపుల్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ సిక్స్ త్రీ వన్ టూ అనే నెంబర్కి వాట్సాప్ చేస్తే మేము చూసిన వెంటనే విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపే ఆ రెస్పెక్టివ్ నెంబర్కి మేము పీడిఎఫ్ అనే సెండ్ చేయడం అనేది జరుగుతుందండి ఓకేనా మీ ఇందులో సిక్స్త్ టెన్త్ ఏంటంటే బేసిక్స్ అన్నీ కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఈ బేసిక్స్ అన్నీ కూడా ఎగ్జామ్ ఓరియెంటెడ్గా ఎలా అడుగుతున్నా చెప్పేసి మేము ఆ ఎగ్జామ్ ఓరియంటెడ్గా ప్రిపేర్ చేయడం జరిగిందండి సో లెంతీగా ఉండదు షార్ట్గా స్వీట్గా క్విక్ రివిజన్కి మీకు హండ్రెడ్ పర్సెంట్ కావడం అనేది జరుగుతుందండి ఈ నోట్స్ సో మీరు ఎవరైతే తీసుకోవాలని అనుకుంటున్నారో మీకు డెఫినెట్గా యూజ్ అవుతుందండి అదేవిధంగా చాలామంది సార్ మేము ఎస్ఎస్సి జీడీకి కానిస్టేబుల్కి మేము ప్రిపేర్ అవుతున్నాం సార్ దానికి కూడా యూజ్ అవుతున్నాం కామెంట్ చేస్తున్నారండి టెన్త్ స్టాండర్డ్ లెవెల్ ఏ అయినా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ నోట్స్ అనేది యూజ్ కావడం అనేది జరుగుతుంది లైక్ ఎంటీఎస్కి అయినా సరే ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ అయినా సరే ఆర్ఆర్బీ గ్రూప్ అయినా సరే సో టెన్త్ స్టాండర్డ్ లెవెల్ ఉన్న అయినా సరే ఈ నోట్స్ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందండి ఓకేనా సో మీరు ఎవరైనా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ప్రిపేర్ అయినా సరే మీకు ఇంగ్లీష్ మీడియం ఉంటుందండి చాలామంది అడుగుతున్నారు ఎస్ఎస్సి జీడీ తెలుగులో ఉండదు ఇంగ్లీష్ ఉంటుంది హిందీలో ఉంటుంది సో మన మెటీరియల్ మీకు తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది సో మీకు ఇంగ్లీష్ అనేది తీసుకుంటే మీకు యూస్ఫుల్ అవుతుందండి ఓకేనా మీ డౌట్ క్లారిఫై అయిందని నేను అనుకుంటున్నాను ఎస్ఎస్సి జీడీ వాళ్ళు చాలామంది ఫోన్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు తెలుగులో ఎగ్జామ్ ఉండదు ఇంగ్లీష్లే ఉంటుంది అండి ఈ మెటీరియల్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అనేది కావడం జరుగుతుందండి ఓకేనా ఈ షార్ట్ ట్రిక్ అనేది గుర్తున్నాను నేను అనుకుంటున్నానండి ఏలే టూ గోల్డ్ పొటాటో చిప్స్ సో మన నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే వైరస్ గురించి వైరస్లో ఉన్న డిసీజెస్ అన్నిటి గురించి అదేవిధంగా నెక్స్ట్ ఫంగస్ గురించి ఇలా అన్నిటి గురించి విత్ డీటెయిల్గా విత్ షార్ట్ ట్రిక్ అండి ఎందుకంటే ఈ షార్ట్ ట్రిక్స్ చాలా బాగా గుర్తుంటాయండి ఒక్కటి సార్లు మనం ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామినేషన్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అక్్యుడేసి ఉంటుంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అక్యురేసీ మనం మర్చిపోవడానికి ఈవెన్ నాట్ 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 వన్ పర్సెంట్ కూడా ఛాన్స్ ఉండదు ఎందుకంటే షార్ట్ ట్రిక్ అంత అక్యురేసీ ఉంటుంది అంత స్పీడ్ అంత రికవరీ ఉంటుంది అన్నమాట సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మన ఛానల్ టూ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ అండి టూ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ స్ట్రాటజీకే ట్రిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎన్సీఆర్టీ సైన్స్ క్లాస్ ఎక్స్ప్లనేషన్ అన్నీ కూడా టూ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో మీరు అక్కడికి వెళ్తే ఎవ్రీథింగ్ కూడా ఫోల్డర్ వైజ్గా ఉంటుంది చాలామంది చూడట్లేదండి ఓన్లీ పెట్టిన వీడియో మాత్రమే చూస్తారు సార్ మాకు అర్థమెటిక్ వీడియోస్ ప్రొవైడ్ చేయండి మాకు పీరియాడిక్ టేబుల్ వీడియోస్ ప్రొవైడ్ చేయనట్టు ఒకసారి ఛానల్ విజిట్ చేసినప్పుడు మొత్తం చూడాలి అసలు ఈ ఛానల్ మనకి యూజ్ అవుతుందా కాదా ఈ ఛానల్ ఏమేం ప్రొవైడ్ చేస్తున్నారో ఒకసారి చూడండి చూస్తే తప్పేం లేదు కండి మీకు చూసి నచ్చిన తర్వాతనే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో వీడియోస్ అనేవి చాలా బాగుంటాయండి మేడం కూడా రీజనింగ్ క్లాస్ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరిగింది సో మిగతా సార్ కూడా కరెంట్ అఫైర్స్ ఇండియన్ హిస్ట్రీ చాలా వీడియోస్ అనే ఉండడం జరిగిందండి ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో